వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ అండ్ ఈజీ స్వీట్ ఒకటి చేసుకుందామండి. బ్రెడ్ మిగిలిపోయినప్పుడు చేసుకోవచ్చు, బ్రెడ్ మిగిలితే, లేదా పంచదార పాకం మిగిలిపోతుంటుంది ఒక్కొక్కసారి, అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చు. ఈ ఏవి మిగిలవ మనం చేద్దాం అనుకుంటాం ఒక సింపుల్ స్వీట్. ఎవరైనా గెస్ట్లు ఉన్నప్పుడు, పార్టీస్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. లాస్ట్ టైం ఒక వెరైటీ డబుల్ కా మీఠాలో పాలు వేరు, పంచదార పాకం వేరుగా చేసి ఓ వెరైటీ చూపించాం. కొంచెం చిన్న చిన్న మార్పులతోటి ఇంకొక రకంగా డబుల్ కా మీఠా. ఈ బ్రెడ్ మనకి కొంచెం ఆరిపోయిన బ్రెడ్ అయితే బాగా కంఫర్టబుల్గా ఉంటుందండి. తేగానే వస్తే కనుక అది మెత్తగా ఉండి సుదలా అయిపోతుంది. కొద్దిగా ఆరనిచ్చామంటే మనకి ఇవి బాగా వస్తాయి. ఈ బ్రెడ్ క్రమ్స్ ఎక్కువ రాలిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా కొంచెం ఒకసారి దులిపేసి ఎక్స్ట్రా క్రమ్స్ని, ఈ బ్రెడ్ రవ్వలు రవ్వలుగా ఉంటుంది కదా, అది తీసేయండి. ఈ పక్క భాగాలు తీసేద్దాము. ఒక్కో స్లైస్ని 4 ముక్కల కింద కట్ చేసుకుందాం. వీటిని కూడా ఒకసారి దులిపేసి వేయించుకుంటే బాగుంటుంది. లాస్ట్ టైం నేతిలో జస్ట్ కొంచెం షాలో ఫ్రై లాగా చేసామండి, ఈసారి డీప్ ఫ్రై చేద్దాం. ఇది మొన్న మధ్య వచ్చిన ఒక చెఫ్, ఒక ఆయన ఇంట్లో ఏదో చిన్న పార్టీ పెట్టుకున్నప్పుడు పిలిస్తే తను చేశాడనమాట. ఆయిల్లోనే ఫ్రై చేశారు, అయితే సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టారు. నేను నెయ్యి అయితే బాగుంటుంది కదా అంటే, అమ్మ అంత నెయ్యి ఇస్తే ఇవ్వండి అన్నారు. మీ ఓపిక, ఒక హాఫ్ పావు కిలో నెయ్యి పెట్టి కనుక చేయగలిగితే చాలా బాగుంటుందండి, వాసన మంచి రుచిగా ఉంటుంది. లేకపోతే మనం రిఫైన్డ్ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. స్టవ్ మీద నూనె పెట్టానండి, పక్కనే పాలు కూడా ఒక హాఫ్ లీటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఒక 600 ml ఉన్నాయనుకోండి. పాలు పొయ్యి మీద పెట్టేసాను, ఇవి కొంచెం బాగా మరగ్గాచుదాము. ఇందులో ఏం చేద్దామంటే ఒక అరకప్పు పంచదార కూడా వేసేద్దాం. మీగడ కట్టినా ఏం పర్వాలేదండి, నిదానంగా పంచదార కరిగిపోతుంది, ఈ పాలు చిక్కబడిపోతాయి. దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి, ఒకవేళ మీకు ఆరెంజ్ కలరు అలాంటివి ఇష్టం ఉంటే. నేను పెద్దగా ఫుడ్ కలర్స్ వేసే రకాన్ని కాను, పెద్ద ఇష్టపడను. ఈ కుంకుమ పువ్వు ఉంది, కొంచెం పాలల్లో వేసి పెట్టాను, చివరికి వేసుకుందాం. ఇందులో కూడా వేసేసుకోవచ్చులేండి, వేసేద్దాం. వేస్తే ఏమవుతుందంటే కొంచెం రంగు బాగా వస్తుంది, బాగా నలిపితే ఎక్కువ కలర్ వస్తుంది, చిన్న లైట్ షేడ్ వస్తుందండి. మనం ఫుడ్ కలర్ వేస్తే వచ్చేంత రిచ్ రంగు రాదు, దీంతో బాగా ముదురు రంగు రాదు, కానీ దీని వాసన చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మనం 1 గ్రాము 300-350 ఉంటుంది. ఇందులో ఎన్ని వేస్తాము, ఒక 10 రేకలు వేస్తే చాలు, మనకి రుచి ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు. నూనె కాగిపోయింది. మనం ఈ బ్రెడ్ స్లైసెస్, నేను మొత్తం 6 స్లైస్లేనండి పెట్టుకున్నాను, వేయించేసేద్దాం. ఎర్రగా వేయిస్తే బాగుంటాయి. కొంచెం ఎర్రగా ముదురు రంగులోకి వేగాక వీటిని తీసేసి తర్వాత వాయి వేసేయండి. పాలు కొంచెం హైలోనే పెట్టి ఉంచానండి. అవేంటంటే 6 లీటర్ పాలు ఇంచుమించుగా 0.5 లీటర్ అయిపోతే బాగుంటుంది. ఈ నూనె స్టవ్ కూడా హై ఫ్లేమ్ మీద లేకపోతే బ్రెడ్ అంతా నూనె పీల్ చేసుకుంటుంది. ఎక్కువ ఫ్లేమ్లోనే ఉంచండి. ఆఖరి వాయి కూడా వేయించేసానండి. ఇంకా నూనె తీసి పక్కన పెట్టేసేయచ్చు. మన పాలు కూడా దాదాపుగా మరిగిపోయినాయి. ఓకే, పాలు బాగా మరిగిపోయినాయండి, సగానికి అయిపోయినాయి. సిమ్లో పెట్టేద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఈ బ్రెడ్ని నూనెలో వేయించాం కదా, అది తెలియకుండా కొంచెం మోసం చేయటం అన్నమాట. కొద్దిగా నెయ్యి వేద్దాము. పాలతోటి నేతి వాసన రాదండి, పాలతోటి పాల వాసనే వస్తుంది. ఇందులో నెయ్యి పడితేనే మనకి అది ఆయిల్ వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. 1 స్పూను నెయ్యి వేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బ్రెడ్ ముక్కల్ని ఇందులో పరిచేద్దాం. సాధ్యమైనంత వెడల్పాటు వేసుకుంటేనే మనకి వీలు. ఇవన్నీ కరకరలాడుతూ ఉన్నాయి చూడండి. ఈ తీయటి చిక్కటి పాలల్లో బ్రెడ్ని ఉడకనిద్దాం. ఇంకా పైన పంచదార పాకం అవి పోసేది ఏం లేదండి, కొంచెం కోవా వేసుకుంటే అయిపోతుంది. 4-5 నిమిషాల పాటు
మూత పెట్టి ఈ ముక్కల్ని మగ్గనిద్దాం. మధ్యలో ఏం కదపద్దు, ముట్టుకోవద్దు. ఎలా ఉన్నది ఇంకా దాన్ని అలా ఉంచేయటమే. ఈ లోపల మనం కాసిన కిస్మిస్లు, జీడిపప్పులు వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఏలక్కాయల పొడి ఒకటి తీసి పక్కన పెట్టుకుంటే ఇవి మొత్తం కలిపేస్తే స్వీట్ తయారైపోతుంది. పాలు మొత్తం పీల్చేసిందండి. ఏదైనా ఒక ముక్క తడవలేదని అనుమానంగా ఉంటే ఉన్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఏం చేద్దామంటే కొంచెం కోవా, పచ్చి కోవాని దీని మీద చల్లేద్దాం. ఈ వేడికి అది కరిగిపోతుందండి. కోవా వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది. దొరికితే మనకు అవకాశం ఉంటేనే, లేకపోతే మనం కండెన్స్డ్ మిల్క్, మిల్క్ పౌడర్ లాంటివి కూడా వేసుకోవచ్చు. ఈ అజ్మీరీ కలాఖండ్ లాంటివి, కలాఖండ్ దొరుకుతుంది, రెండు కలాఖండ్లు చిదిపి వేసినా కూడా బాగుంటుంది. వేడికి అది సెట్ అవుతుంది. నేను ఇంచుమించుగా ఒక 25-30 గ్రాములు, ఒక 50 గ్రాముల లోపల వేసాను అనుకోండి. తర్వాత స్టవ్ ఆపేస్తున్నాను. కొంచెం ఏలక పొడి చల్లేద్దాము. తర్వాత జీడిపప్పులు, కిస్మిస్లు వేయించాను, అవి కూడా వేసేద్దాం. స్టవ్ ఆపేసి దీన్ని స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టి ఒక 5 నిమిషాల పాటు సెటిల్ అవ్వనివ్వండి. ఇందులో నుంచి తీసి సర్వింగ్ బౌల్లో ఇప్పుడే పెట్టకూడదు. అది బాగా సెటిల్ అయిపోయాక మొత్తం ఉన్న కాస్త తడిని పీల్చి చిక్కగా దగ్గరకు అయిపోతుంది. ఆ తర్వాత డైరెక్ట్గా అందులో నుంచే సర్వ్ చేసుకుంటే సెటిల్మెంట్గా సెటిల్డ్గా ఉంటుంది. పైనుంచి జీడిపప్పులు అవి వస్తాయి, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సింపుల్ డబల్ కా మీఠా చాలా రుచిగా ఉంటుందండి. కాకపోతే డబల్ కా మీఠా తింటే డబల్ కా మోటా అయిపోతాంట, తరచుగా తినద్దు. ఎప్పుడైనా ఒకసారి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో మనం ఏదైనా స్వీట్ చేసి పట్టుకెళ్లాల్సి వస్తాను చూడండి, అప్పుడు ఇది చాలా తీసుకెళ్ళక్కర్ల. కొంచెం తక్కువ చేసినా ఎక్కువ మందికి సరిపోతుంది, ఎందుకంటే చాలా తీయగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఎక్కువ ఎక్కువ తినరు, కొంచెం తింటారు. ఎక్సలెంట్గా ఉందండి, ట్రై చేసి చూడండి. కోవా లేకపోయినా ఏం పర్వాలేదండి, పాలు హోల్ మిల్క్ తీసుకోండి సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.